నీకు ఆకిగకి ఏదైనా సంబంధం ఉండొచ్చేమో అంతెందుకు మీరే ఆకిగ అయినొచ్చు కదా వాట్ అంటే ఇప్పుడు నేను ఆ సైకో కిల్లర్ అని మీరు అనుకుంటున్నారా రిలాక్స్ మిస్టర్ సామ్ మీరే కిల్లర్ అని నేను చెప్పటం లేదు మీరే సైకో కిల్లర్ అయినొచ్చేమో అని మాత్రమే అనుకుంటున్నాను అంతే ఓ ఒక బ్లైండ్ పర్సన్ మనుషుల్ని ఎలా సంపగలడని మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని చూసే వరకు నేను అలానే అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసాక కంప్లీట్ నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది ఇందాక మీరే అన్నారు ఈకో సౌండ్స్ ద్వారా గబ్బిగాలు చూడకుండానే వాటి ఆహారాన్ని వేటాడగలవని మీరు ఆ టెక్నిక్ ఉపయోగించి ఎందుకు మనుషుల్ని చంపలేరు ఎందుకు నవ్వుతున్నారు మీ అమాయకత్వ మాటలకి నవ్వొస్తుంది మీరు చెప్పిన రీజన్స్ లోనే మీరు అడిగిన దానికి సమాధానాలు ఉన్నాయి కదగా చూడండి స్నేహగారు నేను ఒక పియానిస్ట్ని నా పని పియానో వాయించడం చిన్న చిన్న పార్టీస్కి ఈవెంట్స్కి మాలాంటి వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు డబ్బున్న వాళ్ళైతే స్పెషల్గా పిలిపించుకుంటారు ఎందుకంటే అలాంటి మ్యూజిక్ వాళ్ళే ఇష్టపడతారు అందుకే అలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్కి మాత్రమే నేను వెళ్తూ ఉంటాను ఎందుకంటే అది నా ప్రొఫెషన్ అంత మాత్రాన నేనే హంతుకొనని అనుకుంటే ఎలా అలాంటి ఈవెంట్స్కి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళల్లో ఎవరైనా హంతుకుడు అయ్యి ఉండొచ్చు కదా మరి స్లో మ్యూజిక్ గురించి ఏమంటారు స్లో మ్యూజిక్ క్రిమినల్స్ మాత్రం వినరండి చాలామంది వింటారు ఎగ్జాంపుల్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది ఎక్కువగా స్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అలా అని చెప్పేసి వాళ్ళని హంతుకులు అనుకోలేము కదా మరి ఎస్ అనే అక్షరం గురించి ఏం చెప్తారు మీకు ఎస్ అనే అక్షరం చాలా స్పెషల్ అని విన్నాను అది కూడా అబద్ధమేనా మీరు విన్నది కరెక్టే ఎందుకంటే మా అమ్మగారి పేరులో మొదటి అక్షరం ఎక్స్తోనే మొదలవుతుంది అందుకే నాకు ఆ ఎక్స్ అంటే కొంచెం సెంటిమెంట్ అలా అని చెప్పి నేను హంతుకుని అనుకోవడం కరెక్ట్ కాదు కదా ఈ సొసైటీలో చాలామంది పేర్లు ఎక్స్తోనే మొదలవుతాయి వాళ్ళు అంతకులు అనలేము కదా అంతెందుకు మీ పేరులో కూడా మొదటి అక్షరం ఎక్స్తోనే మొదలైంది కదా నేనే మీరు హంతకుని అనొచ్చు కదా నేను ఇదంతా కాస్నేహ వీడికి ఇక్కడే ఇంట్రగేషన్ మొదలు పెడతాను హలో ఆ చెప్పు ప్రసాద్ ఖచ్చితంగా అతనేనా సరే క్లైమ్ లొకేషన్ సెండ్ చేయి నేను వస్తున్నాను ఏమైంది సిటీ అవుట్స్కట్స్లో మరీ హత్య జరిగిందంట ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముతున్నారా లేదా హంతకుడు నేను కాదని ఇప్పటికైతే మీకు అఖిలల్ కాదని నమ్ముతున్నాను సరే హంతకుడు మీకు కాకపోతే ఇంకెవరు అయి ఉంటారు అది మీరే కనిపెట్టాలి అసలు లాజిక్ నేను ఎక్కడ మిస్ అయ్యానో నాకే అర్థం కావటం లేదు కొన్ని మన పక్కనే ఉన్నట్టుంటాయి వాటిని మనం గుర్తించలేకపోయామేమో అలాగే మీరు ఏదన్నా మిస్ అయి ఉంటారు చూసుకోండి ఒకసారి సరే అండి మరీ మొదటి నుంచి మొదలు పెట్టాలని అనుకుంటాను ఐఎమ్ సారీ అండి మిమ్మల్ని కాస్తంత ఎక్కువగా ఇబ్బంది పెట్టిన అంటున్నాను ఏమనుకోవద్దు పర్వాలేదండి ఓకే మేము వెళ్తాం మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా ఓకే మనం ఇంక వెళ్దాం ఓకే అండి ఓకే క్రైమ్ సీన్కి వెళ్దాం పదండి